అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అభిషేకాలు పూజలు నిర్వహించారు. కూరగాయలతో మండపాన్ని సుందరంగా అలంకరించి మహిళలు గోరంటాక్తో అష్టోత్తరం నిర్వహించారు. అర్చకులు జనార్దన్ శర్మ పూలమాలలతో కూరగాయలు పండ్లతో అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మహిమలను తెలియజేశారు. పూర్వము ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతుంటే అమ్మవారి మహిమలతో కూరగాయలు ఆకుకూరల రూపంతో ఆకలి తీర్చడంతో ఈ మాసంలో అమ్మవారికి కూరగాయలతో అలంకరించి సమర్పించడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. మహామంగళారతి అనంతరం ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అన్నమయ్య చర్చి పెద్ద తిప్ప సముద్ర మండలంలో ఉండేది. ఇది పురాణ ముందు ముందు నిర్మించింది. ఇది శాకాంబరి అనే అమ్మవారికి ఒక పేరు ఉంది. శాకాంబరి అంటే కదా ఆకులు కూరలు దీంతోనే శాఖ పండిండేదాన్ని, దాన్ని శాకాంబరి అంటారు. ఈ ఆషాఢ మాసంలో ఈ అమ్మవారు మనకు పంట పండించి మనకి ఇచ్చింది కాబట్టి, మనతో మనుషులను బతికిచ్చింది కాబట్టి మనము ఆయనకు సమర్పించి ఆయన రుణము కొంచెమన్నా మనం తీర్చుకునే ఉద్దేశంతో ఈ శాకాంబరి అలంకారం చేస్తాం నాయన. ఇది మంగళవారం శుక్రవారం చేస్తే చాలా మంచిది. తర్వాత ఇది కన్యకా అమ్మవారు శుక్రవారం ఇది కాబట్టి మేము శుక్రవారం చేసినాము. పీటీఎం ప్రజలంతా అందరూ కలిసిమెలిసి అందరి సహకారంతో మనము ఈ వైశ్యుల బంధువులు కానీ హిందూ మతంతో కలుసుకొని ఈ శాకాంబరి అలంకారం చేసినాం నాయన. ఇది ఈ రోజు పరిస్థితి. కుంకుమార్చన చేసే బదులు మా ముత్తైదులందరూ గోరెంటాకుతో అష్టోత్తరం చేసిన అమ్మవారికి సమర్పించినారు. రేపు దాన్నే వాళ్ళు చేసి పూసుకోమని స్వామి సలహా ఇస్తాను. వాళ్ళు పూసుకుంటే అమ్మవారి దయ వలన వాళ్ళ ఆయుర ఆరోగ్యంతో ముత్తైదులుగా ఉంటారని మా ఆశీర్వాదం నాయన. ఓం శుక్లాం బ్రదరం మిత్రం దేదే వందం దేదే బ్రదరం ప్రథమ నిన్నవరం దాయే తర్వాత జిగ్నోపాసాం చై. సర్వ భయంకరి సర్వ